డాక్టర్ నమస్తే నాన్న అకార్డింగ్ టుాలజీ ఎస్ అనే లెటర్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉద్యోగం విషయాలు లెటర్ ఎస్తో పేరున్న వాళ్ళ గురించి ఒక్క పేరు గురించి చాలా క్లియర్గా ప్లస్లో ఏంటి మైనస్లో ఏంటి సో లెటర్ ఎస్ అనేది స్పిరిచువల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్ చార్డీన్ సిస్టంలో ఎస్కి వాల్యూ మూడు మూడు అంటే దేవతల గురువు జూపిటర్ కబాలా సిస్టంలో వాల్యూ వన్ వన్ అంటే సూర్యుడు రవి సో ఈ వన్ అండ్ త్రీ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ నంబర్స్ కానీ ఈ వన్ త్రీ లెటర్ ఎస్ ఉండి పేరు కానీ ఆ రక్షాల్లో ఉంటే ఒకటికి పేరులో లెటర్ ఎస్కి వాల్యూ వన్ కబాలలో త్రీ అండ్ వన్ కబాలలో వన్ ఛాల్లింగ్లో త్రీ బట్ పేరులో ఆరు అక్షరాలు వస్తే ఈ ఒకటికి మూడుకి ఆరు పడదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి పేరు సురేష్ సురేష్ పేర్ల అక్షరాలు ఆరు సంఖ్యాబలం ఒక సిస్టంలో ట్వంటీ ఫోర్ ఛైల్డ్ ఇన్లో సో ఒకటికి మూడుకి ఆరు పడదు అంటే లెటర్ ఎస్కి సంఖ్యాబలంకి ఉన్న పేర్ల అక్షరాలకి అతని డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆరు పడదు పేర్ల అక్షరాలు కూడా ఆరు సంఖ్యాబలం ట్వంటీ ఫోర్ మళ్ళా సిక్స్ సో సురేష్లో కబాలా సిస్టంలో ట్వంటీ సెవెన్ నెంబర్ ఉంది ఈ ట్వంటీ సెవెన్ అంటే మానసిక ఆందోళన డిప్రెషన్ హెల్త్ ప్రాబ్లం కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అండ్ ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ ఈవెన్ సూసైడ్ సూసైడ్ ఆలోచనలు తెప్పించే నంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ ఈ ట్వంటీ సెవెన్ నంబర్లో ఉన్న ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకుంటే ప్రత్యుష గరిమెల ఫ్యాషన్ డిజైనర్ సూసైడ్ చేసుకుంటే కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ సూసైడ్ చేసుకుంటే ఈ ట్వంటీ సెవెన్లో ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సడన్గా ఒక రెండు మూడు రోజులు మొత్తం మారిపోయి సడన్గా వాళ్ళు డిప్రెషన్లోకి సూసైడ్లు వెళ్ళే నంబర్ ట్వంటీ సెవెన్ సో సురేష్ నన్ను కలిసినప్పటికీ ఆ అబ్బాయి ఒక గ్యారేజ్లో కార్ మెకానిక్గా ఆల్మోస్ట్ పదహైదేళ్ళుగా వర్క్ చేస్తున్నాడు శాలరీ ఫిక్స్ శాలరీ బాగా బిజినెస్ జరిగినా శాలరీ పెంచిచ్చేది ఉండదు బిజినెస్ తక్కువ ఉన్న తగ్గించేది ఉండదు అతనికి డెవలప్మెంట్ ఆగిపోయింది వచ్చే డబ్బులతో ఖర్చులు సరిపోతున్నాయి బట్ భార్యను పోషించుకుంటున్నాడు ఇల్లు గడుపుకుంటున్నాడు కానీ అవి ఇలా ఉంటే ఇలాగే ఉండిపోతాను అనే ఫీలింగ్తో సురేష్ వాళ్ళ ఫ్రెండ్ నన్ను కలిసి కరెక్షన్ తీసుకున్నాక వన్ ఇయర్లోనే సొంతంగా గ్యారేజ్ పెట్టుకున్నాడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు సో సురేష్ కూడా వాళ్ళ ఫ్రెండ్ సలహా మీద సురేష్ కలవడం జరిగింది అన్న డబ్బులు వస్తున్నాయి ఖర్చు అయిపోతున్నాయి ఏం మిగలడం లేదు ఇలా అయితే నేను ఒక చిన్న స్థలం కొనే ఛాన్స్ ఉండదు పిల్లల్ని పెద్ద కాన్వెంట్లో చదివించే ఆస్కారం ఉండదు వచ్చింది వెళ్ళిపోతూ ఉంది పని చేసుకున్నాము ఇంతే లైఫ్లో ఏమీ ఆనందం లేదు ఆశ కనబడడం లేదు సో లెటర్ ఎస్తో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సురేష్లో ట్వంటీ సెవెన్ నంబర్ ఉంది ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్కి పేరులో స్పెల్లింగ్ ఆపోజిట్గా ఉంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి సురేష్లో రెండు అక్షరాలు మారడం జరిగింది మామూలుగా ఒక అక్షరమే మారుస్తాం ఇతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇతని పేర్లో ఎనిమిది అక్షరాలు ఉంటేనే బలం చాలామంది పేర్లో ఎనిమిది అక్షరాలు పెడితేనే భయపడుతుంటారు సార్ ఎనిమిది అక్షరాలు అంటే శని కదా ఎనిమిది అక్షరాల్లో పేరు పెడితే ఎట్లా సో కపిల్ దేవ్ క్రికెట్లో మంచి ఊపు తెచ్చిన బ్యాట్స్మెన్ బౌలర్ ఆల్రౌండర్ ఎనిమిది అక్షరాలు సో పారడైస్ ఎనిమిది అక్షరాలు హెరిటేజ్ పాలు హెరిటేజ్ అంటాం ఎయిట్ లెటర్సే సో ఎనిమిది అక్షరాల్లో పేరు ఎయిటీ పర్సెంట్ పడుతుంది పడేవాళ్ళకి పెడతాం పడని వాళ్ళకి పెట్టకూడదు సో ఈ అబ్బాయి డేటా బర్త్ ప్రకారం ఎయిట్ లెటర్స్లో పేరు ఉండాలి సురేష్లో స్పెల్లింగ్ మార్చి ఇవ్వడము కోర్సు లక్కీ స్టోన్స్ చెప్పడం జరిగింది నేను చెప్పినట్టే మన తిరుపతి నుంచి ఆఫీస్ నుంచి లక్కీ స్టోన్స్ తెప్పించుకున్నాడు కోర్స్ నీట్గా అంటే ఉదయం పట్టు ఆరంజ్ పది లోపల కోర్స్ రాయాల్సి ఉంటుంది మనం ఇచ్చిన పేరుని ఈ డోర్కి బోర్డు పెట్టుకొని కోర్స్ రాయాలి ఈ కోర్స్ ఎంత బాగా రాస్తే రిజల్ట్ అంత బాగుంటుంది సో సురేష్ కోర్స్ రాయడం మొదలుపెట్టాడు మూడు నెలల్లోనే బ్యాంగ్లూరులో ఒక మంచి సైట్ లీజ్కి ఇస్తాము అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ట్రై చేస్తున్నాడు ఎక్కడ స్థలం దొరికినా గ్యారేజ్ పెట్టుకొని షాప్ రన్ చేసుకొని చిన్నగా ఇంప్రూవ్ అవుదాము ఇలా పని చేసుకుంటా ఉంటే స జీతం సరిపోవట్లేదు సో బెంగళూరు నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేయడము ఇతను వెళ్ళడం ఆ సైట్ నచ్చడం గ్యారేజు వన్ మంత్లో అన్ని అన్నీ వేసుకొని షెడ్ ఓపెన్ చేయడము నేను చెప్పినట్టే గ్యారేజ్ కూడా పేరు పెట్టి పెట్టడం జరిగింది సో కోర్స్ రాయడము అక్కడ బోర్డు ప్రొపరైటర్ సురేష్లో నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకోవడం సో త్రీ మంత్స్లోనే గ్యారేజ్ బాగా ఇంప్రూవ్ అయిపోయింది ఫస్ట్లో ఒక కారు రెండు కార్లు మూడు కార్లు వచ్చేవి పది కార్లు పదిహేను కార్లు ఇరవై కార్లు రోజు సో ఇతను కింద పది మందిని పెట్టుకున్నాడు ఆరు నెలలకి ఆ స్ట్రెంగ్త్ ముప్పై మందికి ఇరవై మంది మెకానిక్లు ఒక పది మంది హెల్పర్స్ తో కారు తోడడానికి వాష్ చేయడానికి సో గ్యారేజ్ బాగా బిజీ అయింది అతని దగ్గర ఇప్పుడు ముప్పై మంది వర్క్ చేస్తున్నారు నెలకి ఎట్లేదన్నా సెవెన్ టు టెన్ ల్యాక్స్ అన్ని జీతాలు గీతాలు అన్ని ల్యాండ్ రెంట్ అన్ని పోంగా ఏడు నుంచి పది లక్షలు సంపాదిస్తున్నాడు సో సక్సెస్ సాధించడానికి మెయిన్గా పేర్లో బలం చాలా చాలా అవసరం పుట్టుకులో ప్రతి ఒక్కరికి శక్తి ఉంటుంది ఒక్కరికి లక్కీ అయిన పేరు ఇంకొకరికి అన్లక్కీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ పేరులో ఉన్న స్పెల్లింగ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే సో అంతకుముందు ఆయన హెల్పర్గా వర్క్ చేశాడు మెకానిక్గా వర్క్ చేశాడు ఆ మెకానిక్ నుంచి రేంజ్ పెరగలేదు పేర్లో కరెక్షన్ తీసుకున్నాక ఒక షెడ్ ఓనర్ అయ్యాడు ఫస్ట్ ఐదు మంది పది మందిని వర్కర్స్ పెట్టుకున్నారు మళ్ళీ స్ట్రెంగ్త్ ముప్పైకి వెళ్ళింది సో బిజినెస్ చాలా బాగా జరుగుతూ ఉంది సో అతను అన్నాడు అన్న నాకు ఈ ఒక్క షాప్ చాలు ఇంకా నేను బ్రాంచ్లో ఏం పెట్టదలుచుకోలేదు ఈ ఒక్క షాప్లో వచ్చే ఇన్కమ్తోనే హ్యాపీగా నా భార్యని చూసుకుంటాను నా పిల్లల్ని చదివించుకుంటాను చాలా మంచి లైఫ్ ఇచ్చావన్న నాకు సో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా మీ నంబర్ ఇస్తాను మీ దగ్గరకు వస్తే అంటే నా భాషలో ప్రతి ఒక్కరు వజ్రం లాంటి వాళ్ళే నేను ఆ వజ్రాన్ని సానబెట్టేవాడిని నేను పేరులో లెటర్ మారుస్తాను హీరో నితిన్ నేను కలిసినప్పుడు డ్యాన్స్ మాస్టర్ ఎవరు ఉండాలి డైరెక్టర్ ఎవరు ఉండాలి హీరోయిన్ ఎవరు పెట్టుకుంటే బాగుంటుంది సో కోర్స్ రాయండి అన్నీ కుదురుకుంటాయి అన్నాను ఒకే ఒక ఐ యాడ్ చేశాను నితిన్లో ఎన్ఐ టిహెచ్ ఐఐఎన్ అంతే అన్నీ కుదురుకున్నాయి సో యావరే యావరేజ్ చెప్పాలంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇస్ మూవీస్ మంచిగా ఆడుతున్నాయి సినిమా ఆడకపోయినా ఆయనకు రావాల్సిన డబ్బులు వచ్చేస్తుంటాయి సో ఈస్ వెరీ వెరీ హ్యాపీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో వాళ్ళ నాన్న రాణిస్తున్నారు సుధాకర్ రెడ్డి గారు ఆయన పేరులో ఒక లెటర్ మార్చాను వాళ్ళ అక్క నికితారెడ్డిలో ఒక పేరు లెటర్ మార్చాను సో ఎవరైనా సరే సక్సెస్ సాధించాలనుకుంటే ముప్పై ఏళ్ళ పైన అనుభవం ఉన్న నా గైడెన్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా పేరులో లెటర్ మార్చి మీరు సక్సెస్ అయ్యేలాగా నా కరెక్షన్ ఉంటుంది మీరు ఎక్కడో ఉన్న ప్రపంచంలో నా పక్కనే ఉన్నట్టు భావించి ద బెస్ట్ గైడెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహ్ గారు అయితే చాలామంది అపాయింట్మెంట్ కావాలి అనుకుంటారు న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి చాలా మందికి పేరులో బలం ఉందా లేదా మన పేరులో న్యూమరాలజీ గైడెన్స్ అవసరమా లేదా అనే ఒక డౌట్తో ఉంటారు సో వాళ్ళ కోసమే అంటే నాకు తెలుసు ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇలా మీ పేరు పెట్టండి మీ పేరు బాగుందా లేదా అంటే నేరుగా ఆఫీస్కి వచ్చి ఫీజు కడితే చెప్పేది వేరే నేను గత నాలుగేళ్ళగా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇలా చెప్పడం జరుగుతూ ఉంది మీ పేరు పెట్టండి బాగుందా లేదా ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉందా లేదా పేరు బాగుంటే బాగుంది అని చెప్తాను బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగలేదు ఏ నంబర్ వల్ల ప్రమాదం రాబోతుంది సో కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా క్లియర్గా చెప్తాను బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ మీరు ఏది పట్టుకున్న బంగారమే బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్ సో కొంతమందికి డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కోసం కూడా స్క్రీన్లో నెంబర్స్ కాల్ చేసి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి అండ్ చాలామంది రోజు మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఎస్ఎంఎస్లు వాట్సప్లు చిన్నపిల్లల పేర్లు మా అబ్బాయి పుట్టి వారం అయింది రెండు వారాలు అయింది మూడు వారాలు అయింది ఈ పేరు అనుకుంటున్నాము ఈ ఐదు పేర్లు ఒక పేరు సెలెక్ట్ చేయండి సో చిన్నపిల్లలకి అది ప్రొసీజర్ కాదు చిన్నపిల్లలకి కాంచానం కర్మ విమోచనం పుట్టుకలో ఉన్న దోషాలని మీరిచ్చే ఫీజ్ తీసుకొని వదిలించుకోవాల్సి ఉంటుంది సో ఫీజ్ కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి స్క్రీన్లో ఏ నెంబర్కి కాల్ చేసినా లేదా నా వాట్సాప్ నంబర్ ఇస్తా నాకు వాట్సాప్ పెడితే ఏ నెంబర్ కాలేజెస్ అపాయింట్మెంట్ తీసుకోవాలో మీకు ఆ నెంబర్ పెడతాను సో చిన్నపిల్లలకి అడగద్దండి డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి సో మీరు వాట్సాప్ పెట్టేటప్పుడు మీ సమస్యలు పెట్టకండి ఎస్ఎంఎస్ ఇంగ్లీష్లో పెడితే చాలా చాలా మంచిది కొంతమంది తెలుగులో పెడుతున్నారు కొంతమంది హిందీలో పెడుతున్నారు కొంతమంది తమిళ్లో పెడతారు కొంతమంది మలయాళంలో పెడుతున్నారు నేను క్లియర్గా తెలుగులో మాట్లాడుతున్నాను బట్ స్పెల్లింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనుకోండి సతీష్ అని పెడితే ఎస్ఏటిఐఎస్హెచ్ ఎస్సటిహెచ్ఐఎస్హెచ్ఛా ఎస్సేటీహెచ్ ఈఎస్హెచ్ తెలియదు కాబట్టి క్లియర్గా పేరుని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టడం చాలా బాగుంటుంది సమస్యలు ఏది పెట్టకండి నేనే మీ పేరులో రాబోయే సమస్యలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ మూడు వాట్సాప్ నంబర్లకి వాట్సాప్ చేయండి ఒక్క నంబర్కి వాట్సాప్ చేస్తే చాలు అన్ని నంబర్లకి వాట్సాప్ పెట్టకండి ఇది చాలా ఇంపార్టెంట్ సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా వాట్సాప్ నంబర్లకి కేవలం వాట్సప్ మెసేజ్లు మాత్రమే పెట్టాలి వాట్సప్ కాల్ చేయకూడదు మీకు ఎవరికన్నా మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు సెకండ్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో పేరులో వాళ్ళు యు ఆర్ వెరీ వెరీ లక్కీ బాగలేని వాళ్ళు మాత్రం ఈ దోషాలని తొలగించుకోవడానికి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి చక్కటి నంబర్లో పెట్టిస్తాను సో నా దగ్గర కరెక్షన్ చేసుకుంటే లైఫ్ అంతా గెలుపులాగా ఉంటుంది చాలామంది ఇప్పుడు నాకు రోజు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ షీట్స్ వస్తున్నాయండి నేను పలాన వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎలా ఉంది పలాన వల్ల దగ్గర తీసుకున్నాను ఎలా ఉంది ఆ షీట్లన్నీ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే ఎవరికి కూడా న్యూమరాలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరికి కూడా సబ్జెక్టు జీరో పర్సెంట్ ఏదో ఒక నంబర్లో పెట్టించేయడము ఎన్నిసార్లు రాయమని చెప్పడము ఈ రాంగ్ కరెక్షన్స్ వల్ల డబ్బులు పోతే పోయింది మీ ప్రాణానికి కూడా ప్రమాదము సో ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని మీ ప్రాణం నేను తెచ్చుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు చూసారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీరు కనుక మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వాట్సాప్ నెంబర్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి సో వన్స్ మీ నేమ్ కరెక్షన్ అవసరం ఉందా లేదా అనేది మీరు పంపించిన తర్వాత దాన్ని బట్టి అనుసరించి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేమ్ ప్రకారం వాళ్ళు చెప్తారు ఒక నేమ్ కరెక్షన్ అవసరం ఉందో లేదో దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు ఒకవేళ మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మణికొండలో ఉంటుంది అది కూడా సండే అవైలబిలిటీ ఉంటుంది ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి అండ్ ఈ వీడియో లైక్ ఇన్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ